హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా అందరూ బాగుండాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా బాగున్నాం ఈరోజు మన వీడియోలో వచ్చేసి బెల్లం పరమాణాన్ని ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించబోతున్నాను నార్మల్గా పండగలు అప్పుడు చేస్తుంటాం అట్లాగే గృహప్రవేశాలకి అన్న అన్నప్రసన్నం అప్పుడు పాలనాన్ని ఎక్కువగా చేస్తుంటారు కదా అది కరెక్ట్గా అంటే పాలు అనేది విరిగిపోకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉండేటట్లు ఎక్కువగా గట్టి పడిపోకుండా ఉండటానికి నేను దీనిలో టిప్స్ కూడా చెప్పాను అనమాట ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది అన్నట్లు నేను కొత్త గ్యాస్ స్టవ్ని తీసుకున్నాను దీని మీద మొదటిగా నేను పరమాణాన్ని ప్రిపేర్ చేశాను ఆ రెసిపీని మీకు నేను పోస్ట్ చేశాను అనమాట ముందుగా పాలన్నం వండుకోవటానికి ఒక పాత్రను పెట్టుకోవాలి దానిలోనికి ఒక గ్లాసు వరకు నేను బియ్యాన్ని ముందుగానే గంటపాటు నానబెట్టి పెట్టుకున్నాను ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో పాలుని బెల్లాన్ని తీసుకోవాలన్నమాట ఆ కొలతతోనే చేస్తేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది ముందుగా పాత్రలోనికి కొంచెం వాటర్ని పోసుకోవాలి ఎందుకంటే పాలు అనేవి కింద అడుగు పట్టకుండా ఉంటాయి అన్నమాట ఈ విధంగా వేసిన తర్వాత పాలు అనేది కొలుచుకుంటూ ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో తొమ్మిది గ్లాసుల వరకు పాలను వేసుకోవాలి అయితే దానిలోనికి ఒకటిన్నర లేదా రెండు గ్లాసుల వరకు నీళ్ళను కూడా యాడ్ చేసుకోవాలి వేసిన తర్వాత పాలనేవి ఒక పొంగ వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకుంటూ మేగడను కూడా మిక్స్ చేసుకుంటూ ఒకసారి కలిపేసుకోవాలి ఎందుకంటే పాలనేవి ఎక్కువ ఉంటేనే అలాగే చిక్కగా ఉంటేనే పరమాన్నం అనేది బాగుంటుంది దీనిలోనికి ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ బియ్యాన్ని ఇప్పుడు వాటర్ తీసేసి యాడ్ చేసుకోవాలి ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి నీళ్ళను కూడా ఎందుకు యాడ్ చేస్తారంటే బియ్యం ఉడకటానికి సహాయపడతాయి అన్నమాట అందుకని నీళ్ళను కూడా వేసుకోవాలి వేసిన తర్వాత పరమాన్నం అనేది అన్నము నానపెట్టకపోతే కనుక బియ్యాన్ని అన్నం అనేది ఉడకటానికి టైం పడుతుంది మీరు నానపెట్టారు అంటే కనుక చాలా అనేది టైం మనకి సేవ్ అవుతుంది అనమాట ముందుగా నానబెట్టి పెట్టేసుకోవాలి చూసారు కదా ఇంకా కొంచెం పలుకుంది ఎంతైనా పాలల్లో ఉడికితే అన్నం కొంచెం టైం పడుతుంది అనమాట ఈ విధంగా దీన్ని సిమ్లో పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద వేరొక పాత్రను పెట్టుకుని దీనిలోనికి నేను బెల్లాన్ని తురిమి పెట్టుకున్నాను మీకు చూపించాను కదా ఏ గ్లాస్తోనో అదే గ్లాస్తో కొలత తీసుకోవాలని ఆ గ్లాస్తో గ్లాసున్నర వరకు నేను బెల్లం వేసుకున్నాను తీపి కరెక్ట్గా సరిపోయింది ఇంకా ఎక్కువ తినాలి అనుకుంటే గనక పాలన్నం అనేది ఆ టేస్ట్ అనేది ఉండదు ఎందుకంటే పాలు టేస్ట్ వస్తుంది ఈ తీపిదనం కూడా ఉండాలి అంటే గనక ఖచ్చితంగా ఈ కొలత సరిపోతుందనమాట ఒకటి గ్లాస్ అసలు సరిపోతుంది ఇంకొంచెం పిల్లలు ఇష్టపడతారు కాబట్టి నేను ఆ రెండు స్పూన్లు కూడా యాడ్ చేశాను లేదంటే కనుక ఒక గ్లాస్ వరకు బెల్లం సరిపోతుంది అలాగే నీళ్ళు కూడా చూసినారు కదా ఆ బెల్లం మునిగేంత వరకు మాత్రమే వాటర్ని వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేశారంటే కనుక పరమాన్నం అనేది నీళ్ళు నీళ్ళుగా అయిపోతుంది అనమాట నాకెందుకో ఈ పాలన నేను కలిపినప్పుడు కొంచెం పలుకుదనం ఉంది నీళ్ళు అయితే అయిపోయినాయి అనమాట సారీ పాలైతే అయిపోయినాయి దగ్గరకు వచ్చేసినాయి కాబట్టి దానిలో నేను కొద్దిగా పాలను యాడ్ చేసుకున్నాను ఈ పాలు పచ్చివైనా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట కాచినవైనా సరే యాడ్ చేసుకోవచ్చు మధ్యలో అనేది ఏమీ విరిగిపోవు పాలు ఈ విధంగా ఈ అన్నం ఉడికిపోయిన తర్వాత ఈ విధంగా అంచులు వెమ్మట చక్కగా మెదుపుకోవాలి అప్పుడేమవుతుందంటే పాలల్లో అన్నం అనేది మంచిగా అంటే థిక్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందనమాట ఈ విధంగా కొంచెం మంటని చిన్నగా పెట్టేసుకుని మధ్య మధ్యలో ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మీరు చూస్తున్నారు కదా మిక్స్ చేసిన తర్వాత అన్నం అనేది అసలు చిన్న పిల్లలు తిన్నట్లుగా అయిపోయిందనమాట అంతగా వచ్చేంతవరకు ఉడికించుకోవాలి పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే ఇందులో మనం బెల్లంని మనం పాకం చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మీరు అన్నం ఉడకకుండా మాత్రం బెల్లంని యాడ్ చేయొద్దు అలా వేశారు అంటే కనుక అన్నం ఇంకా ఉడకటం ఆగిపోయిద్ది ఏంటంటే బిరుసుదనం వచ్చేస్తుంది అనమాట అన్నం అనేది పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే బెల్లం పాకం వేసుకోవాలి అది కూడా ఏంటంటే చూస్తున్నారు కదా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే బెల్లం పాకాన్ని వేసుకోవాలి ముందుగానే బెల్లాన్ని పాకం చేసి పక్కన పెట్టుకోవాలి బెల్లం అనేది చల్లారిన తర్వాత మాత్రమే వేడి మీద పోస్తే కనుక ఖచ్చితంగా ఈ పరమాన్నం అనేది విరిగిపోతుంది అందుకనే ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసేసేయాలి బెల్లం పాకం చల్లగా ఉండాలి అప్పుడు మాత్రమే వేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట చూస్తున్నారు కదా మంచిగా కన్సిస్టెన్సీ చూసారో ఎంత తిక్కుగా చాలా బాగుంది చూస్తుంటేనే ఊరుతుంది కదా ఇప్పుడైతే ఇందులోనికి యాలికల్నే యాడ్ చేసుకోవాలన్నమాట అంటే ఇలాయచి పౌడర్ని వేసుకోవాలి ఒక పది నుంచి పదిహేను వరకు పడుతాయి అనమాట ఈ విధంగా అప్పటికప్పుడు దంచి వేసుకుంటే ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది ఈ విధంగా వేసేసుకుని బాగా ఒకసారి మిక్స్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఈలోగా మనం నెయ్యి కొంచెం యాడ్ చేస్తే పాలన్నానికి టేస్ట్ అనేది వేరే లెవెల్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు దీనిలోనికి ఒక ఆరు నుంచి ఏడు స్పూన్ల వరకు నెయ్యిని తీసుకున్నాను దానిలోకి ఈ విధంగా తరిగి పెట్టుకున్న బాదం పప్పులను వేసుకుని వేయించుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం వేయించొద్దు ఎందుకంటే అవి మాడిపోయా అంటే కనుక చూస్తానికి బాగోదు తినడానికి కూడా బాగోదు అనమాట అసలు మామూలుగా పచ్చి యాడ్ చేసినా బాగానే ఉంటాయి కానీ టేస్ట్ కొంచెం కొంచెం క్రంచీగా తగులుతూ బాగుంటుందని కాబట్టి ఈ విధంగా కొంచెం లైట్గా వేయించుకుంటున్నాను ఈ రెండు కొంచెం జీడిపప్పు అలాగే బాదం పప్పు బాగా వేగిన తర్వాత లైట్గా దీనిలోకి కిస్మిస్ని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చల్లారి పెట్టుకున్న పాలన్నం పైన వేసేసుకుని బాగా కలుపుకోవాలి చూసారు కదా చాలా సింపుల్గా చాలా టేస్టీగా మీరు చూసినారు కదా మనం చల్లారిపోయిన తర్వాత కూడా చూసారు కదా పాలన్నం అనేది అది ఎలా ఉందో చక్క మంచి కన్సిస్టెన్సీలో ఉంది కదా అసలు గట్టిగా అనేదే పడదనమాట ఈ విధంగా మరి మీరు ట్రై చేస్తారు కదా మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్